నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈయన ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చినటువంటి సినిమానే దేవరా మరి ఆరేళ్ల తర్వాత ఆయన యాక్టింగ్ ఎలా ఉంది ఎందుకంటే త్రిపుల్ ఆర్లో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఎవరి ఎలివేషన్ వాళ్ళకు ఉంది మరి అక్కడ నటనకి ఇక్కడ నటనకి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే రాజమౌళి తర్వాత రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేసినా హీరోలకి అనుకున్నంత సక్సెస్ రావట్లేదు అనే ఒక అంశం అయితే టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది మరి జూనియర్ ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేశారా లేదా ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో వచ్చారు మధ్యలో త్రిబులాజ్ చేశారు కాకపోతే అక్కడ డ్యూయల్ హీరోస్ ఉన్నారు మరి ఆ నటన ఏ విధంగా అనిపించింది ఈ మూవీలో అండ్ ఇంకోటి ఏంటంటే రాజమౌళితో ఏ సినిమా చేసినా ఏ హీరో చేసినా కానీ నెక్స్ట్ అనుకున్నంత సక్సెస్ రావట్లేదని ఒక అంశం అయితే మనం చూస్తున్నాం మరి దాన్ని బ్రేక్ చేశారు అయినా సో అంటే మొట్ట మొదట్లో అయితే పెద్దగా ఆ సెంటిమెంట్ లేదు కానీ వేరే సింహాద్రి అనే సినిమా నుంచి ఆ సెంటిమెంట్ అనేది వస్తూ వచ్చింది స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ఏ బాధితుడు రాజమౌళి బాధితుడు అని చెప్పేసి అప్పట్లో వినిపిస్తూ వచ్చేది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి హిట్ రావడానికి మళ్ళీ రాజమౌళి కావాల్సి వచ్చాడు అనేది కూడా ఎందుకంటే సింహాద్రి తర్వాత సింహాద్రి లాంటి ఒక తన విపరీతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అంటే అంత ముందు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ వేరు సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ వేరు సో ఆ స్థాయికి అతను పెద్ద స్టార్ అయిపోయాడు తోటి దాంతోటి అతను స్టార్డం ఏ లెవెల్కి వెళ్ళిందో ఆ స్థాయిలో తర్వాత సినిమాలు లేవు తోటి అతను వరుస ఫ్లాపులు చూ చవి చూస్తూ వచ్చాడు మళ్ళీ అతనికి యమదంగా ఏదన్నా సక్సెస్ వచ్చిందంటే అది యమదొంగ అనే సినిమాతోనే వచ్చింది అంటే మళ్ళీ రాజమౌళి సినిమానే కావాల్సి వచ్చింది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫ్లాపులు ఇట్లా అతను ఇబ్బంది పడుతూ వచ్చాడు సో ఇప్పుడు ఈవెన్ మనం చూస్తే మగధీర తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ రామ్ చరణ్కి ఫ్లాపు బాహుబలి తర్వాత బాహుబలి సిరీస్ తర్వాత అతనికి వెంటనే సాహతోటి ఫ్లాపు ప్రభాస్కి సో ఇట్లాంటివన్నీ కూడా ఉంది ఇది అనేది ఒకటి మనకు తెలిసి ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది సో ఇప్పుడు ఆ జింక్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు బట్ నేను ఇప్పటికీ నేను నమ్ముతూ ఉన్నాను ఇంకా అది కాలేదు అంటే అది బ్రేక్ అయిందా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము ఇక్కడ మిక్స్డ్ టాక్ ఉంది ఈ సినిమాకి సంబంధించి ఏదైనా దాన్ని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ మరి ఆరేళ్ల తర్వాత తను ఒక సోలో హీరోగా మన ముందుకు వచ్చాడు సో అరవింద సమేత వీరరాగం ఎంత కారణం అంటే ఆ సినిమా తర్వాత అతను మళ్ళీ అమ్మో అది ఎప్పుడో వచ్చింది కదా ఇప్పుడు దాకా అతను మళ్ళీ సోలో హీరోగా చేయలేదు అంటే నిజమే చేయలేదు అతను ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనే మూవీ ఒప్పుకున్న తర్వాత మూడేళ్ళు గ్యాప్ వచ్చింది ఆయనకి వీరరాగ అరవింద సమేతకి ట్రిపుల్ ఆర్కి మూడేళ్ళు అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ మూడేళ్ళు సో మీరు అన్నట్టు ట్రిపుల్ ఆర్ అనేది క్రెడిట్ ఇద్దరికే వెళుతుంది ఇంకా చెప్పాలంటే ఒక్క పాలు ఇంకొంచెం ఒక ఒక కొంత పర్సంటేజీ రామ్ చరణ్ ఖాతాలోనే ఎక్కువగా వెళ్ళింది సో ఆ క్యారెక్టరైజేషన్ వల్ల రామరాజు క్యారెక్టరైజేషన్ వల్ల అతను కొంచెం అనేది చాలా చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం మనకు చూస్తే స్క్రీన్ స్పేస్ పరంగా ఇద్దరికి ఉన్నప్పటికీ కూడా బట్ కొంత క్యారెక్టర్ పరంగా అతనికి కొంచెం ఎక్కువ ఇచ్చారు అందులో మే అనేది ఒకటి వినిపించినటువంటి విషయం సో ఇక్కడికి వచ్చేటప్పటికి దేవర వరద సో మీరు చూస్తే దేవర వరద అంటే రెండు పేర్లు సిమిలర్గానే ఉన్నాయి సో రెండిట్లో కొంత వేరియేషన్ ఉంది సో అతని లుక్స్ పరంగా తేడా ఉంటుంది సో దేవర అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి వంద శాతం అది ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే తను ప్రాణం పెట్టి ఆ పాత్రకి దర్శకుడు ఊహించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ అతను ఫలితాన్ని ఇచ్చాడని చెప్పాలి సో మరింత ఎక్కువగా దాంట్లో ఆ దేవర్లో ఎమిడిపోయి నటించి అభినయపరంగా జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి ఎందుకంటే అతను ఇంతవరకు కూడా యాక్టర్గా ఫెయిల్ కాల అతని సినిమాలు ఫెయిల్ అయినాయి బట్ అతను యాక్టర్గా ఫెయిల్ కాలేదు ఇక్కడ ఈ సినిమాలో వచ్చేటప్పటికి యాక్టర్గా మరింత ఎత్తుకు ఎదిగాడు ఎందుకంటే ట్రిపుల్ ఆర్లో మనం చూసాం అతని చేత రాజమౌళి గారు రాబట్టినటువంటి పర్ఫార్మెన్స్ ప్రధానంగా గొలుసులతో కట్టేసినప్పుడు వచ్చే పాటలో అతను చేసినటువంటి అభినయం ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది అలా ఈ దేవర్లో కూడా సో కొన్ని ఎమోషనల్ సీన్స్లో కాని ఉండి అలాగే ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్కి ముందు వచ్చే లీడ్ సీన్స్ ఉంటాయి సో వాటిల్లో కానీ అతను ప్రదర్శించేటువంటి అభి అభినయం అలాగే తన వాళ్ళ కోసం తన జనం కోసం అతను చూపించే ఆ ప్రేమ ఆ అభిమానం ఏదైతే ఉందో అలాగే తన కుటుంబం పట్ల అతను చూపించే వాస్తలం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా అతను ప్రదర్శించిన విధానం ఏదైతే ఉందో అది సూపర్బ్ సో టాప్ క్లాసు ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని కూడా మనం ఇవ్వచ్చు అతనికి సో ఈ విషయంలో ఫుల్ మార్క్స్ పడతాయి అతనికి యాక్టర్గా సో ఈవెన్ వరద అనే క్యారెక్టర్ చాలా పిరికివాడిగా మనకి పరిచయం అవుతాడు చాలా భయస్థుడిగా పరిచయం అవుతాడు బట్ అందులో వచ్చే ఒక ట్విస్ట్ కూడా ఉంది సో ఆ ట్విస్ట్ని కూడా అతను చాలా బాగా చేశాడు క్లైమాక్స్లో అయితే వరద క్యారెక్టర్లో అతను అద్భుతంగా రాణించాడు అలా తండ్రి కొడుకులుగా భిన్న పార్శ్వలో ఉన్నటువంటి పాత్రలో అతను రాణించిన విధానం అయితే అమోఘమని చెప్పాలి బట్ మరి కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు అడిగారు ఇప్పుడు ఆ రెళ్ళ తర్వాత సోలో హీరోగా వచ్చాడు కదా మరి ఏంటి సక్సెస్ అయ్యాడా లేదా అనేది నటుడిగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు బట్ కమర్షియల్గా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు సో ఆ దేవరా అనే పాత్రలో అట్లానే సినిమా మొత్తం అతనే కనిపించలేదు సినిమాలో దేవర పాత్ర పరిచయం అయ్యే లోపల ఈ లోపల మోర్ దెన్ టెన్ మినిట్స్ పైన సినిమా నడుస్తుంది సో ఎత్తుగడ ఇవన్నీ దానికి రిలేటెడ్ సీన్స్ అన్నీ ఉంటాయి సో పది నిమిషాలు పావు గంట తర్వాతే మనకి దేవర అనే పాత్ర పరిచయం అవుతుంది సో ఏదైనప్పుడు ఇక్కడ టైటిల్ రోల్లో చాలా గొప్పగా రాణించాడని చెప్పాలి సో చాలా ఎనర్జెటిక్గా కూడా మనకి కనిపించాడు సో కొత్త ఒక కొత్త జూనియర్ ఎన్టీఆర్ని ఈ సినిమాలో మనం చూసాము సో తన అభిమానులు మాత్రం అతను నిరాశపరచలేదు ఖచ్చితంగా తన అభినయంతో అలాగే తన ఆ యాక్షన్ కాకపోతే డ్యాన్సులకే సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ అది డ్యాన్సుల పరంగా కూడా చూస్తారు బట్ ఒక ఆయుధ పూజ సందర్భంగా వచ్చిన దాంట్లో అతని డ్యాన్సు మనం కాస్త చూడవచ్చు కానీ హీరోయిన్ తోటి కూడా అతను మరికి ఉండాలి కదా అది ఒక్క పాట మాత్రమే ఉంది అది కూడా వన్ సైడే ఉంటది అంటే హీరోయిన్ మాత్రమే పాడే పాట వచ్చాడు అనేది యాక్చువల్గా ఆ సాంగ్ చూస్తే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మా అన్న రొమాన్స్ గట్టిగా చేశాడు ఈ సినిమాలో అని అవును కానీ ఆ పాటకే మాత్రమే అది పరిమితం అయిపోయింది బట్ అభినయపరంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సూపర్ అనే చెప్పాలి ఓకే సార్ ఓవరాల్గా ఈ టీం అంటే దేవరా టీంలో ఏదైతే అక్రూ కాస్ట్ అది ఎంత ఉందో అంటే అనుకున్నట్టుగానే ఉందో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉందా ఎందుకంటే సైఫ్ ఖాన్ కానీ వాళ్ళకి ధీటుగా ఉన్న క్యారెక్టర్లు అవును నిజం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క దేవరగా జూనియర్ ఎన్టీఆర్ ఇంత బాగా సక్సెస్ అవడానికి కారణం అవతల సైఫ్ అలీ ఖాన్ కూడా ఉండటం తనకి ధీటైనటువంటి ఒక నటుడు అంతే కదా సో ప్రతి నాయకుడుగా ప్రతి నాయకుడు పాత్ర ఎంత బలంగా ఉంటే నాయకుడు పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది అంట సో అట్లా మొదటి ఇద్దరు కూడా స్నేహితుల్లాగా మనకు కనిపిస్తారు ఆ తర్వాత అతనిలోని ప్రతి నాయకుడు బయటకు వస్తాడు బైరాతోటి ఇతను విభేదించడం సో అప్పుడు వాడిద్దర మధ్య వచ్చే సన్నివేశాలు సో సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ మనకు ఎంత పెద్ద నటుడో తెలుసు సో బాలీవుడ్లో సో ఇక్కడ తాను చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సైఫ్ అలీ ఖాన్ కూడా డామినేట్ చేశాడని డామినేట్ చేసి నటించాడని చెప్పడానికి మనం సందేహించాల్సిన పనే లేదు సో అంత బాగా ఆ సీన్లో కూడా పండించాడు అతను